సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం వాళ్ళ వీడియోలో చూసినట్టయితే రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లోనే మరొక చక్కనైన అప్కమింగ్ మొబైల్ అయితే రాబోతుంది ఆ యొక్క మొబైల్ మనకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ లెవెన్ ఈ ప్రో ఫైవ్ జీ మొబైల్ అనమాట రీసెంట్గానే మనకు రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు రెడ్మీ నోట్ లెవెన్ టీ ఒకటి అండ్ ఇంకోటి చూసినట్టయితే రీసెంట్గానే మనకు రెడ్మీ నోట్ లెవెన్ అండ్ రెడ్మీ నోట్ ఎస్ త్రీ మొబైల్స్ అయితే మన కిండెలో రావడం అయితే జరిగింది అక్కడ చైనాలో చూసినట్టయితే అయితే రెడ్మీ నోట్ లెవెన్ రెడ్మీ నోట్ లెవెన్ ప్రో రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ కూడా లాంచ్ కాకపోతే మనకి ఇండియాలో వచ్చేసరికి ఆ యొక్క రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్రో ప్లస్ వేరియన్స్ అయితే ఉందో షామీ లెవెన్ ఐ షామీ లెవెన్ ఐ హైప్ మీద మనకు పేరు చేంజ్ చేసి మనకి ఇండియాలో తీసుకొని రావడం అయితే జరిగిందనమాట సో అఫ్ కోర్స్ మనకు ప్రతి ఒక్క మొబైల్ అయితే వచ్చింది మనం ఇప్పటిదాకా చూసుకున్నది ఏమంటే ఒక మోడల్లో అంటే ఆ యొక్క సిరీస్ మనకు టెన్ కావచ్చు లెవెన్ కావచ్చు మనకు మూడు నుంచి నాలుగు మొబైల్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు కాకపోతే లెవెన్ సిరీస్లో చూడండి రెడ్మీ నోట్ లెవెన్ ఉంది రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్రో ప్లస్ ఉంది 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 రెడ్మీ 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 నోట్ నోట్ లెవెన్ లెవెన్ టీ నోట్ లెవెన్ ఎస్ కూడా ఉంది అనమాట సో ఒకే సిరీస్లో ఇన్ని మొబైల్స్ తీసుకొస్తున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళకి ఏమన్నా పిచ్చలేదా అని సో ఇన్ని తీసుకొని రావడానికి బదులు అక్కడ నెక్స్ట్ సిరీస్లో కొంచెం బెటర్మెంట్ చేస్తే బాగా ఉంటుంది కదా అని నేనైతే అనుకుంటూ ఉంటానన్నమాట ఒక్కోసారి అది రియల్మీ కావచ్చు తర్వాత ఇక రెడ్మీ కావచ్చు వీళ్ళు అంతా చూసినట్టయితే పన్నెండు వేలలో ఒకటి పదహైదు వేలలో ఒకటి పద్దెనిమిది వేలలోటి ఇరవై ఐదు వేలలో ఒకటి ఇలా ఇన్ని మొబైల్స్ తీసుకొచ్చే కంటే బదులుగా ఒకే ఒక్క మొబైల్ అది ప్రైస్ కొంచెం లిటిల్ బెయిట్ ఎక్కువ అయినా పర్లేదు చాలా మంచి మొబైల్ లాంచ్ చేస్తే పర్లే బాగా ఉంటుంది కదా అక్కడ వన్ ప్లస్కి కొంచెం కాంపిటీషన్గా తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటూ ఉంటాను మరి వీళ్ళు ఎప్పుడు మారుతారో నాకైతే తెలియదు ఎనీహో ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లోనే మనకు అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ లెవెన్ ఈ ప్రో ఫైవ్ జీ మొబైల్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఈ అంటే అర్థం ఏమిటో నాకు కూడా తెలియదు ఈ అని ఫర్దర్ ఫస్ట్ టైం అయితే తీసుకొని రాబోతున్నారు సో రోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే దీని యొక్క బడ్జెట్ రేంజ్ ఎంత పెడుతున్నారు ఎంత లేదు దీని యొక్క ప్రెస్క్రిప్షన్స్ ఏంటి ఏం లేదు ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా లేదా లేకపోతే మనకు ఎప్పుడున్న మొబైల్స్ అయితే తీసుకోవడం మంచిదా ఒకవేళ ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాల్సి వస్తే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి ఎప్పుడు దీనికి లాంచ్ డేట్ అనేది ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న చాలా చాలామంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే అయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిజైన్ ఆబ్వియస్లీ రెడ్మీ నోట్ లెవెన్ ఎంటర్ సిరీస్ ఏదైతే ఉందో ఇంచుమించు సేమ్ డిజైన్ అయితే వచ్చింది కాకపోతే మనకు రెడ్మీ నోట్ లెవెన్ నోట్ లెవెన్ ప్రో నోట్ లెవెన్ ప్రో ప్లస్ అయితే ఉందో మనకు సైడ్ ఏదైతే అడ్జస్ట్ ఉందో ఇది మనకు ఫ్లాట్గా అయితే తీసుకొచ్చారో ఈ రకంగా అయితే ఐఫోన్ టువల్ సిరీస్ థర్టీన్ సిరీస్ ఏ రకంగా తీసుకొచ్చారో ఇది కూడా మీకు అదే రకంగా అయితే రాబోతుంది అనమాట కాకపోతే ఇప్పుడు రాబోయే లెవెన్ ఈ ప్రో ఫైవ్ జీ కూడా మీకు సైడ్ అడ్జస్ట్ ఏదైతే ఉందో ఫ్లాట్ డిజైన్ అయితే వస్తుంది సో డిజైన్ పరంగా చూసినట్టయితే అప్కమింగ్ మొబైల్ అయితే చాలా బాగా ఉంది పంచులు కావచ్చు సైడ్ ఎడ్జెస్ ఫ్లాట్ డిజైన్ కావచ్చు బ్యాక్స్ మీకు కెమెరా కావచ్చు ట్రిపుల్ కెమెరా ఓవరాల్ గా డిజైన్ లుక్ ప్రకారం చూసినట్టయితే అప్కమింగ్ మొబైల్ అయితే చాలా బాగుంటుందని దీని ద్వారానే మనం అయితే తెలుసుకోవచ్చు అండ్ దీని యొక్క స్పెసిక్రిప్షన్ విషయానికి మనకు రూమర్స్ ప్రకారం దీనికి స్పెసిక్రిప్షన్స్ అయితే తెలిసిపోయినాయి ఇప్పుడు దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా వచ్చేసి మనం దీని యొక్క డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసి చూసుకోవాలి దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే మీకు సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి తర్వాత ఫుల్ హెచ్ఎఫ్లాస్ డిస్ప్లే ఉంటుంది అలాగే మనకు వన్ ట్వంటీ ఫోర్ త్రీ ఫీచర్ విత్ సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే రాబోతుంది అనమాట ముఖ్యంగా పెద్ద సైడ్ డిస్ప్లే అనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ అయితే ఒక గొప్ప వరము అక్కడ చూసినట్టయితే ఇంచుమించు ప్రతి ఒక్క మొబైల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచు లేదా సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంచు లేదా సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచు ఈ రకంగానే తీసుకొస్తున్నారు కాకపోతే ఒక్క రెడ్మీ మాత్రం మీకు పెద్ద సైజు డిస్ప్లే ఆఫర్ చేయడానికి అయితే చాలా ప్రయత్నిస్తుంది సో ఇక్కడ చూసినట్టయితే దీనికి కూడా మీకు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచు డిస్ప్లే అయితే ఇచ్చారు మొబైల్ డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు కావచ్చు లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు కావచ్చు యొక్క డిస్ప్లే పెద్దగా ఉండడం ద్వారా మనకు ఇంట్రెస్ట్ కూడా అంతే నెక్స్ట్ వేలలో అయితే వెళ్ళిపోతుంది అనమాట డిస్ప్లే మాత్రం చాలా మంచిది అది కూడా మీకు ఎమ్ఓలీడీ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీంట్లో కనిపించే కలర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు వివింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు టచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు వాట్ రేట్ మే అసోసియేటెడ్ విత్ డిస్ప్లే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే ఇచ్చారు ప్లస్ మీకు వన్ ట్వంటీ హౌస్ రిఫ్రిజర్ సపోర్ట్ అయితే ఉంటుంది సో దీని ద్వారా యొక్క మొబైల్లో ఏవైతే గేమ్స్ ఆడుతుంటారు ఒకవేళ మీరు వాడే ఆడే గేమ్స్ అవి మీకు హై హైండ్ కి సపోర్ట్ చేస్తే దీంట్లో అది కూడా మీకు ఇన్బిల్ట్తోనే వస్తుంది కాబట్టి మీరు అప్ టు వన్ ట్వంటీ హౌస్ కి సపోర్ట్ చేసి చూసినట్లయితే గేమ్ ప్లే మాత్రం మీకు చాలా అంటే చాలా బటర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది ఎటువంటి ఇలాంటివి అయితే ఏమి ఫేస్ చేయరు ఈ యొక్క వన్ ట్వంటీ హౌస్ రిఫ్రిజర్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా అండ్ అలాగే అవియస్లీ దీనికి వచ్చేసి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది ఇంకా ఇంటర్ రెడ్మీ నోట్ లెవెన్ సరీస్ మీకు సైడ్ మోటార్డ్ ఫింగర్ స్కానర్ స్కానర్తోనే వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు సైడ్ మోటార్డ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే రాబోతుంది సో డిస్కవిషన్లో మాత్రం అక్క మొబైల్ చాలా హైలైట్గా ఉంది డిస్కషన్ మాత్రం టెంపుల్గా ఈ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఒక కెమెరా గురించి మాట్లాడుకోవాలి అండ్ దీంట్లో చూసినా మీకు సేమ్ వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ దొరుకున్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రెండ్స్ సార్ మీకు సిక్స్టీన్ మగాపిక్సల్ వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లో కూడా ఇదే రకమైన కెమెరా అయితే ఇచ్చారు అండ్ రీసెంట్గా రెడ్మీ నోట్ లెవెన్ ఎస్ అనుకుంటారు దాంట్లో కూడా మీకు వన్ నాట్ ఎయిట్ మెగాపిసాల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు సారీ క్వాడ్ కెమెరా అయితే అనమాట దీంట్లో వచ్చేసి వన్ నాట్ ఎయిట్ మెగాపిసాల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఎనీహో ముందుగా మనం వీటి యొక్క బ్యాసే కెమెరా గురించి మాట్లాడుకున్నట్టు అయితే మీకు వన్ నాట్ ఎయిట్ మెయిన్ కెమెరా ఎయిట్ అల్ట్రా అట్రావెడింగ్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్స్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది మీరు బ్యాక్సర్ కెమెరాతో అప్ టూ ఫోర్ కే టు థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్సర్ కెమెరాతో అప్ టూ టెన్ ఎయిట్ పే థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు ముఖ్యంగా కెమెరా కోసం ఏదో చూసే వాళ్ళైనా సరే మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ కెమెరానే వన్ ఆర్ట్ ఎన్ మెగాపిక్సల్ సెన్సర్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఈవెన్ తీసిన ఫోటోస్ని కావచ్చు తీసిన వీడియోస్ని కావచ్చు మీరు ఎక్కువ ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క వన్ ఆర్ట్ ఎయిన్ మెగాపిక్సల్తో తీసినా మనకు ఏవైతే షార్ట్స్ ఉంటాయో జూమ్ చేసినా సరే మీకు ఎటువంటి క్వాలిటీ లాసింగ్ ఇష్యూ ఉండదు కాబట్టి మీకు కెమెరా కోసం అయితే మొబైల్ డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది కెమెరా కోసం కూడా దీంట్లో ఏమాత్రం డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోవద్దండి అండ్ నెక్స్ట్ చూసినట్టు మనం దీని ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి మనకు రీసెంట్గానే రెడ్మీ సారీ రియల్మీ నైన్ ప్రో సిరీస్ అయితే రాబోతుంది అది అరౌండ్ సిక్స్టీన్త్ కనుకుంటా సిక్స్టీన్త్ నైన్టీన్త్ మనకు ఇండియాలో లాంచింగ్ అయితే ఉంది అక్కడ మనకు ఫ్లిప్కార్ట్ ప్లేస్లో కూడా మనకైతే స్పాట్ అనమాట అండ్ దాంట్లో రియల్మీ నైన్ ప్రో ప్లస్ అయితే ఉందో ముఖ్యంగా దానికి కాంపిటీషన్ వస్తుందని నేనైతే అనుకుంటాను ఎందుకంటే దాంట్లో ఇచ్చే ప్రోసరే మీకు సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ జీ ప్రొసర్ అయితే దీంట్లో యూజ్ చేస్తున్నారు మరి యొక్క ప్రౌసర్ అక్కడ గేమింగ్ ప్రాసెసర్ అంటే అక్కడ నేను గేమింగ్ ప్రొసర్ అని చెప్పలేను అలాగని మీకు నార్మల్ ప్రొసర్ అని కూడా నేనైతే చెప్పలేను ఇది వచ్చేసి ఒక మిడ్ రేంజ్ ప్రాసర్ అనమాట మీరు ముఖ్యంగా అరౌండ్ ఒక వన్ జీబీ కంటే లోపల ఏబి ఉన్న గేమ్స్ ఆడితే మాత్రం మొబైల్ చాలా సూపర్గా ఉంటుంది మీకు మొబైల్ సపోర్టివ్ సపోర్టివ్నెస్ కూడా చాలా హై రేంజ్లో అయితే ఉంటుంది లేదు మీరు టూ జీబీ ఉన్న గేమ్స్ త్రీ జీబీ ఉన్న గేమ్స్ ఆడితే మాత్రం మొబైల్ వచ్చేసి మరీ అంత పర్ఫార్మర్ అయితే కాదు ముఖ్యంగా ఈ యొక్క పబ్జీ కావచ్చు ఫైర్ కావచ్చు మీరు మీడియం సెట్టింగ్స్లో ఆడితే మొబైల్ మాత్రం కెవ్వు కేక లేదు అల్ట్రాలో ఎక్స్ట్రీమ్ ఆడుతున్నట్టు మాత్రం మొబైల్ మీకు హీటింగ్ ఇష్యూస్ ల్యాకింగ్ ఇష్యూస్ ఇలాంటివైతే ఫేస్ చేస్తారన్నమాట వీళ్ళు ఇచ్చిన ప్రాసెర్ బట్టి చూసినట్టయితే అండ్ ఆటో బాక్స్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ టువెల్తో వస్తుంది ఎందుకంటే మనకు ఫ్యూచర్లో రాబోయే మొబైల్ కాబట్టి మీకు ఆటో బాక్స్ ఖచ్చితంగా అండ్రాయిడ్ టువెల్తోనే వస్తుంది అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మనకు రీసెంట్గానే లాంచైనా ఎంఐ యుఐ థర్టీన్తో అయితే వస్తుంది సో దీని ద్వారా మీకు కొత్త కొత్త థీమ్స్ కావచ్చు కొత్త కొత్త వాల్పేపర్స్ కావచ్చు ఇవన్నీ అయితే యాడ్ అయినాయి అండ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కెమెరా పరంగా చాలా యాడ్ అయినాయి అండ్ ఎక్స్పాండెడ్ ర్యామ్ కూడా మనకైతే ఫీచర్ యాడ్ చేస్తారనమాట ఎంఐవై థర్టీన్లో సో ఓవరాల్గా ఎంఐవై థర్టీన్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది డెఫిన్గా మొబైల్ పర్ఫార్మెన్స్ కోసం కూడా చాలా బాగా ఉంటుంది లేదు మీరు మనం గేమింగ్ కోసమే మొబైల్ తీసుకోవాలనిపిస్తే ఈ యొక్క మొబైల్ కోసం అయితే ఎవరు వెయిట్ చేద్దండి అండ్ నెక్స్ట్ మనం దీని ఒక ర్యామ్ దీని యొక్క రోమ్ విషయానికి వస్తే దీనికి మీకు రెండు వేరియంట్స్ అయితే రాబోతుంది ఒకటి వచ్చి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్తో మన మోడల్ వచ్చేసి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో అండ్ అలాగే డెడికేట్ అయి మేము స్టార్ట్ కూడా ఉంటుంది సో దీని ద్వారా మీరు సిల్టైనియస్ గా రెండు సిమ్ కార్డులు వన్ మెమర్ కార్డ్ కూడా మనకు రూమ్స్ పక్కన తెలిసిందనమాట రెండు సిమ్ కార్డులు ప్లస్ వన్ మెమర్ కార్డు కూడా దీంట్లో అయితే వేసుకోవచ్చు ఒకవేళ మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కూడా నాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళకు ఇక్కడ డెడికేటెడ్ మేము స్లాట్ ఉండింది కాబట్టి మీరు సపరేట్గా రెండు సిమ్ కార్డు ప్లస్ వన్ మెమరీ కార్డు వేసుకుని ఇక ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ అయితే పెంచుకోవచ్చు అండ్ ఫర్ ద ఫైనల్ మనకు రోమ్ సక్రమ దీనికి బ్యాటరీ గురించి తెలిసింది ఏమంటే దీంట్లో వచ్చేసి మీకు లిటరీ ఫైవ్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీ అయితే ఉంటుంది అలాగే మీకు సిక్స్టీ సెవెన్ వర్ట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట సో ఫైవ్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీ అయితే ఇంకా మీకు టూ డేస్ వరకు రన్ అయితే అవుతుంది ఒకవేళ మీరు హార్డ్గా గేమింగ్ ఆడే వాళ్ళు అస్త మనం యూట్యూబ్ వీడియో చూసేవాళ్ళు లేకపోతే సోషల్ మీడియా చాటింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఈవెన్ మీకు ఎక్కువ బ్యాటరీ ఇచ్చినప్పటికీ మనకు ఒక ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట సిక్స్టీ సెవెన్ వాళ్ళు మించి మీకు వన్ అవర్ కంటే లోపల కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఫైవ్ థౌసండ్ మిలిఎం పర్ బ్యాటరీ ఇచ్చి ఫాస్టెస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట అండ్ అలాగే మీకు టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది త్రిపాయింట్ ఫైవ్ జాక్ కూడా ఉంటుంది మీరు వైర్డ్ గా కూడా యూస్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం సిమల్టైనియస్ గా మీరు మొబైల్ ని ఛార్జ్ చేసిన ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకుని అయితే వినొచ్చు ఒకవేళ మీకు లేటెన్సీ వన్ ఇవన్నీ ఇష్యూ ఉన్నట్టయితే మీరు వైర్ వే ఇయర్ఫోన్సే యూస్ చేయడం మంచిది అండ్ దీని యొక్క ప్రైస్ గురించి అయితే మనకు రూమర్స్ ప్రకారం అరౌండ్ ఒక ట్వంటీ కే వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఒకవేళ ట్వంటీ కే కోసం మాత్రం డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకొచ్చే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ దీని యొక్క లాంచ్ చూసినట్టు నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చిలో చూడడానికి ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుంది కాకపోతే ఇప్పటికే మనకు రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లో చాలా మొబైల్స్ వచ్చాయి కాబట్టి మేబీ ఇది మార్చిలో చూడడానికి మనకి ఎంలోకి అయితే ఉండచ్చు అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫ్రెండ్స్ ఇవాటి అప్కమింగ్ వీడియో గురించి సరే అప్కమింగ్ మొబైల్ గురించి యొక్క వీడియో లేదు మీకు స్టెలింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై ఎనీ ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ